ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఆయన కుటుంబాన్ని ఆయన భార్యని వ్యక్తిగతంగా దూషించడం కావాలని స్త్రీని అవహేళన చేయడం చాలా దుర్మార్గమైన చర్య ఇది ఈ రోజు నుంచి జరుగుతున్న చర్య కాదు గత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 2.5 సంవత్సరాల నుంచి ఈ రకమైన ఒక షాడిజం ఒక మానసికంగా ఎదుటి వ్యక్తుల్ని బలహీనపరచాలని చెప్పే ఉద్దేశంతో ఇటు మా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గాని కుటుంబాన్ని గాని ఇటు తెలుగుదేశం పార్టీలో ఏ నియోజకవర్గంలో యాక్టివ్గా పనిచేస్తున్న ప్రతి ఒక్క నాయకుడిని ఇన్ఛార్జుల్ని ఎక్స్ఎమ్మెల్యేల్ని మాజీ మంత్రుల్ని ప్రతి ఒక్కరిని కుటుంబాన్ని దూషించే నీచమైన రాజకీయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ సారిగా ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి తెరలేపడం దీనికి డోలుగొట్ట మంత్రులు ఎట్టంటే అట స్త్రీలని నీచాతి నీచంగా మాట్లాడడం మరీ ముఖ్యంగా చెప్తున్నాం కడప జిల్లా నుంచి వార్నింగ్ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సైనికులు ఉన్నారు మీరు నోరు జాడితే కబర్దార్ చంద్రబాబు నాయుడు గారిని ఒకరిని తిడితే ఆయనను బాధపెట్టి ఆయనను మానసికంగా ఏడిపిస్తే పార్టీ ఏమైనా ఇబ్బంది పడతారనుకుంటున్నారేమో ఒకరు 10 అవుతాం 10,000 అవుతాం 1,000,000 మంది అవుతాం ఈ సందర్భంగా కడప జిల్లాలో నుంచి హెచ్చరిస్తున్నాం కొడాలి నాని నోరదుపులో పెట్టుకొని మాట్లాడు రేపు నీకు నీ గట్టి ఎట్టుంటుందో రేపు వచ్చే నిర్ణయాలలో తెలుగుదేశం ప్రభుత్వమే ఈ రోజు మాట్లాడిన అంబటి రాంబాబు ఆయన గాని కొడాలి నాని గారికి కానీ ఇతరుల వల్లభనేని వంశీ ముఖ్యంగా మీకు చెప్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మిమ్మల్ని జైల్లో పెడతారు మీరు మాట్లాడిన మాటలకు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం దొంగ మాటలు అబద్ధాలు దౌర్జన్యాలు ఎంత ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయో ఒకసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఇంకొక ముఖ్య విషయం నాలాంటి యువకులం కొత్తగా రాజకీయాలకు వచ్చినాం కొత్తగా 18 ఏళ్ల నుండి ఓటర్లు ఎంతో మంది వచ్చినారు ఒక 40 ఏళ్ల లోపల యువత ఎంతో ఉంది రాష్ట్రాన్ని యువత ఎంతో అభివృద్ధి చేసుకోవాలని ఆశలతో ఉన్నారు అట్లాంటి యువతకు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏ మెసేజ్ ఇస్తుంది కొట్టండి రా నాయన సంపండి తిట్టండి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని దూషించండి వాళ్ళ కుటుంబాన్ని నీచంగా మాట్లాడండి ఇదే మీరు యువతకు ఇచ్చే సందేశం మీ వల్ల 18 ఏళ్ళు 20 ఏళ్ళు కొత్తగా ఓటు వచ్చిన యువకులు తెలుసో తెలియక మీ మాటలు విని ఏడైనా రౌడీజాలు గుండాయిజాలు దౌర్జన్యాలకు దిగి రాష్ట్రాన్ని నాశనం చేయాలని చెప్పాం మీరు ఇచ్చే సందేశం తెలుగుదేశం వాళ్ళను కుటుంబాలని నీచంగా మాట్లాడడం తప్పు ఒక ఎన్టీ రామారావు గారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక దేవుడు అలాంటి ఆయన కూతుర్ని పట్టుకొని వ్యక్తిగతంగా నానాక రకంగా అంటే వాళ్ళు ఎందుకురా మాకు ఇట్లా మాట్లాడుతున్నారు ఈ రాజకీయం కోసం ఈ పదవి కోసం అని బాధపడితే వైశాచిక ఆనందం పొందాలనే మీరు మనుషుల అసలు మీకు మానవత్వం ఉందా నేను ఒక్కటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతున్నా మీకు తల్లి లేదా మీ ఇంట్లో మీకు భార్య లేదా మీకు చెల్లెలు లేదా భవిష్యత్తులో మీకు కూతుర్లు పుట్టరా ఇదే మీ ఇంట్లో స్త్రీకి జరిగితే మీరు బాధపడరా ఇదే మీ ఇంట్లో మీ అమ్మకో మీ భార్యకో జరిగితే బాధపడరా నేను ఒక్కటే చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడవాళ్ళను కన్నా నీచంగా కానీ కించపరిచి మాట్లాడిన పోస్టింగులు పెట్టే మీ చంపలు చెల్లుమనిపిస్తామని మీకు హెచ్చరిస్తున్నాం కొడాలి నాని కానీ అంబటి రాంబాబు ఎవరైతే మీరు పొద్దు పదవుల కోసం చిల్లర కోసం మీ యొక్క రాజకీయాల కోసం బూతులు మాట్లాడుతున్నారో మీ అందరికీ చెప్తున్నాం మిమ్మల్ని చరిత్రలో హీనులు చేసి మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షించేంత వరకు పోరాడతాం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కడప జిల్లా నుంచి పొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఇక్కడ మేమందరం నాయకులం కార్యకర్తలం ఉన్నాం సార్ నువ్వేం ఆధారపడద్దు మేము మా ప్రాణాలు అడ్డం పెట్టేనా తెలుగుదేశం పార్టీని 24లో గెలిపించి కూర్చోబెడతాం ఏ శాసనసభలో మీకు అవమానం జరిగిందో అదే శాసనసభలో మిమ్మల్ని రాజు మాదిరి కూర్చోబెట్టి మీ బూటు కాలు కింద కూర్చోబెడతామని చెప్పి కడప జిల్లా నుంచి హెచ్చరిస్తున్నాం.